దుబాయ్లో వీకెండ్కి మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ బాస్ వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేశాము. నేనైతే ఎన్ని రకాల వంటలు చేశానో చూశారు కదా, మరి ఈ వంటలన్నీ ఎలా చేశాను ఏంటి అన్నది మీరు కూడా చూసేద్దురు కానీ. బాస్ వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి రావటం ఇదే ఫస్ట్ టైము. మేము పాత ఇంట్లో అల్కేసిస్లో ఉన్నప్పుడు అయితే వచ్చారు, సో ఈ కొత్త ఇంటికి రావటం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు మన ఇల్లు చూసి ఏమన్నారో మీరు కూడా చూద్దురు కానీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ 2 whole chickens తీసుకున్నాను. ఈ హోల్ చికెన్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నది, ఎవరైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ మసాలా అంతా ప్రిపేర్ చేసుకుని ఈ హోల్ చికెన్ మనం 2 hours పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఈ ఎగ్స్ అన్నది మనకి దుబాయ్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్కి ముందే మనం ఈ ఎగ్స్ అన్నది యూస్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ ఎగ్స్ యూస్ చేయడం వల్ల ఎగ్ బాయిలర్లో యూస్ చేస్తున్నాను. ఈ ఎగ్ బాయిలర్ రివ్యూ నేను ఆల్రెడీ మన అమెజాన్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్లో పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి 2 trays ఉంటాయి, ఫస్ట్ దాంట్లో 7 eggs, సెకండ్ కంపార్ట్మెంట్లో 7 eggs, సో టోటల్ 14 eggs ఎట్ ఏ టైం అయితే మనం బాయిల్ చేసుకోవచ్చు. మీరు ఇందులో వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ దుబాయ్లో ప్లగ్ పాయింట్స్ వచ్చేసి వేరేగా ఉంటాయి, సో నేను అందుకని చెప్పేసి ఎక్స్టెన్షన్ యూస్ చేసేసాను. మనకి ఇక్కడ ఆటోమేటిక్ బటన్ ఉంటుంది, వన్స్ మనకి ఎగ్స్ బాయిల్ అవ్వగానే బటన్ అన్నది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, సో ఈ ఎగ్ బాయిలర్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేము కర్రీస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే నాకు కుకింగ్లోనే కాదు అన్నిట్లోని కూడా చాలా సపోర్టివ్, ఎంకరేజివ్ అండ్ హెల్ప్ అయితే చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ అమ్మ అయితే బంగాళదుంప బఠానీ కర్రీ ప్రిపేర్ చేసింది చపాతీలోకి, అండ్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉన్నది. నాకు కూడా పెళ్ళికి ముందు వంటలు అన్నవి ఏం రావు, పెళ్లి తర్వాత నేను ఈ వంటలు అన్నవి నేర్చుకున్నాను. సో మా హస్బెండ్ కూడా ఆఫ్టర్ మ్యారేజే వెజిటేబుల్స్ కటింగ్ అవి నేర్చుకున్నారు. ఇక్కడ బగారా రైస్ అది కూడా చేస్తున్నాను. సో ఇక్కడ మన సూజీ హల్వా అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి ఇక్కడ నేను పప్పు టమాటా కూడా చేశాను. మరి మన సౌత్ ఇండియన్ ఈస్ట్ గోదావరి స్పెషల్ పచ్చిమిరపకాయ బజ్జీ కూడా చేశాను. మరి ఈ పచ్చిమిరపకాయ బజ్జీలోకి మనం స్టఫింగ్ అయితే చేసుకుంటాం కదా, ఉల్లిపాయ, ఉప్పు, కారం, నిమ్మకాయ, వేరుశనగలు ఇవన్నీ పెట్టుకుని తింటే అదర్స్ కదా, సో అది కూడా అయితే మేము రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ వీడియో లింక్స్ అన్నీ నేను మీకు కుదిరితే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడొచ్చు. సో ఇవన్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి, నేనే కాదు వాళ్ళందరూ కూడా చెప్పారు చాలా బాగున్నాయని. ఇక్కడ నేనైతే చపాతీకి రెడీ అవుతున్నాను. లాస్ట్ ఇంక అన్నీ కుకింగ్ అయిపోయాక చపాతీ అయితే స్టార్ట్ చేశాను. చపాతీ కూడా అన్నీ చేసుకుని ఒక హాట్ ప్యాక్లోకి ఫాయిల్ వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాము. మనం చపాతీ చేసేటప్పుడు ఇలా ఫాయిల్లో వేసుకుని పెట్టుకుంటే మనం చపాతీ ఎప్పుడు తిన్నా సరే చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు రాగానే వాటర్ ఇవ్వడానికి, జ్యూసెస్ ఇవ్వడానికి గ్లాసెస్ కూడా అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాము. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు మనం అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి కంగారు అన్నది ఏముండదు. సో ఇక్కడ నేను టీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు వచ్చేసరికి నైట్ 9:30 అయిపోయింది. సో ఈ టీ అన్నది నేను ఆఫ్టర్ డిన్నర్ అయితే ఇచ్చాను. ఈరోజు మనం ఏమేమి వంటలు చేసామన్నది చూద్దాము. బంగాళదుంప బఠానీ, పచ్చిరైలు, టమాటా, పెరుగు, చికెన్ చేశాను కదా చికెన్లోకి గ్రీన్ చట్నీ, ఎగ్స్ ఇందాక బాయిల్ చేసాం కదా ఆ ఎగ్స్ని ఇలా మసాలా కింద ఫ్రై చేసాము, చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ చేశాను, చాలా చాలా బాగుంది. సో సలాడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి ప్లేట్స్లో పెట్టేసుకున్నాము. ఇక్కడ నేను ఫాయిల్ వ్రాప్ ఇలా వేసేసాను, ఫుడ్ వ్రాప్, సో దట్ మనకి బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ కర్రీస్ చూస్తున్నారు కదా, అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. వాళ్ళు వచ్చేకన్నా ముందే నేను అన్నీ రెడీ చేసి ఇలా నీట్గా సర్దేసుకున్నాను. చికెన్ ఇలా నేను కట్ చేసుకుని పీసెస్ కింద చేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. అలా హోల్ చికెన్ కింద ఉంటే తీసుకోవడానికి వీలుగా ఉండదు కదా, సో అందుకని ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో తినొచ్చేసి రీతు బాబీ మన ఇంటి ఆపోజిట్లోనే ఉంటారు. సో ఇక్కడ బాస్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అయితే మన ఇంటికి ఇదే ఫస్ట్ టైం రావటం. మా పిల్లల బర్త్డే వ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇది వచ్చేసి మా మెయిన్ ఎంట్రన్స్ డోర్. సో వాళ్ళు అయితే వచ్చేసారు మన ఇంటికి. ఇక్కడ నేను ఫస్ట్ వాటర్ అది ఇచ్చాను.
ఇక్కడ లక్కీ బాబు అయితే పడుకున్నాడు, వాళ్ళ పేరెంట్స్ మన ఇల్లు అయితే చూస్తున్నారు, చాలా చాలా బాగుందన్నారు. ఇక్కడ నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారు. లాస్ట్ టైం మన అల్కీసీ సీన్కి వచ్చినప్పుడు కూడా బాగుంది, బాగా సర్దుకున్నాను ఇల్లు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకుని బాగుంది, ఫుడ్ అంతా కూడా బాగా చేశారు, ఇల్లు కూడా బాగా సర్దుకున్నారని చెప్పేసి అయితే అన్నారు. నేను ఆఫ్టర్నూన్ వంట అది చేసుకోవటం వల్ల లక్కీ బాబుని పడుకోబెట్టలేదు, సో లక్కీ బాబు అయితే నిద్రపోయాడు. సో ఇక్కడ డిన్నర్ అది ఫినిష్ అయిపోయాక నైట్ 12కి అయితే స్టార్ట్ అయ్యారు. సో చాలా చాలా హ్యాపీ అయ్యారు, బాగుంది అంతా అని చెప్పేసి. మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఏమేమి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఏంటి అన్నది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్గా వాళ్ళు వెళ్ళేసరికి లక్కీ బాబు అయితే లేచాడు, నన్ను ఎందుకు లేపలేదు నేను కూడా ఆడుకుందాను కదా అని చెప్పేసి అన్నాడు. సో చూసారు కదా మీకు ఏమనిపించింది ఏంటి అన్నది వీడియో కామెంట్లో షేర్ చేయటం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.